హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజైతే మా మరుదలది శ్రీమంతం పార్ట్ వన్ మీతో షేర్ చేసుకుంటున్నాను నిన్న ట్రైలర్ చూశారు కదా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి ఫంక్షన్ ముందు రోజు అనమాట ఫంక్షన్ సండే జరిగింది ఇది సాటర్డే రోజు మా పెద్దమ్మ వాళ్ళు ముందు రోజే వచ్చారు ఇంకా తను మాన్సాకి తీసుకున్న శారీస్ కూడా చూపిస్తున్నాం అనమాట ఇదైతే మా పెద్దమ్మ మాన్సాకి పెట్టబోయే శారీ చూపిస్తుంది సో ఇక్కడ మా అత్తయ్య గారు ఇంకా మా మామయ్య గారు మీరు ఎప్పుడు చూడలేదు కదా వీడియోస్లో ఇప్పుడు దాకా సో వాళ్ళు కూడా ముందు రోజే వచ్చారండి ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ అనమాట డెకరేషన్ కోసం మేము తల్లలో పెట్టుకుంటానికి చాలా పూలయితే తీసుకొచ్చాము ఇంకా ఆ పూలయితే కడుతూ ఉన్నారు ఇంకా మేము ఇంటి డెకరేషన్ కోసం కట్టెన్స్ అన్ని చేంజ్ చేస్తూ ఉందన్నమాట ఇంకా వీళ్ళు బయట కూర్చొని ఏం చేస్తున్నారు అనేది చూడండి జారి పడతావు ఇప్పుడు నువ్వు చూసారు కదా నందు అయితే వాళ్ళని సాంగ్స్ డాన్స్ తోటి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ మా అత్తయ్య గారికి అయితే కోన్ పెట్టేస్తున్నాను ఇవిడే మా అత్తయ్య గారు అండి మా గారికి యాక్చువల్గా అంటే అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే ఫంక్షన్ కదా పెడతాను అని అంటే సరే పెట్టు అని చెప్పి పెట్టించుకుంటున్నారు అత్తయ్య గారు ఇంకా మామయ్య గారు దినేష్ డాడీ ముగ్గురు కూడా ఇక్కడ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ రోజు ఉన్నట్టుండి క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయి గాలివాన్ లాగా వచ్చిందండి సో బాగుంది కదా క్లైమేట్ చల్లగా మంచి గాలి వస్తుందని చెప్పి వీళ్ళైతే ఇంకా బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట టైం వచ్చేసప్పటికి టెన్ అయిపోయింది సో ఇంకా నేను మాన్సాకి కూడా కోన్ పెట్టేస్తున్నాను అనమాట చూసారు కదా ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే ఫైవ్ కల్లా అందరం లేచిపోయి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము డెకరేషన్ మేమే చేసుకున్నామండి ఇట్లా బ్యాక్డ్రాప్ కర్టెన్స్ అయితే తమ్ముడు పెళ్లి టైంలో తీసుకున్నాను ఒక రెండు సో అవే ఇంకా ప్రతి ఒక్కేషన్కి యూజ్ చేస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ మాంసాన్ని అయితే రెడీ చేస్తున్నారు ఈ ఫంక్షన్ యాక్చువల్గా మా ఇంట్లో చేసాము ఎందుకంటే మా ఇల్లు కొంచెం అంత స్పేషియస్గా ఉంటుంది కదా వచ్చిన వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఇబ్బంది లేకుండా అని చెప్పి ఇంకా మా ఇంట్లో అయితే ఫంక్షన్ చేసాము ఇంకా మాంసాన్ని రెడీ చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా తమ్ముడు తీసుకొస్తున్నాడు మాంసాన్ని మా చిన్నక్క అయితే రెడీ చేసిందండి సో చూసారు కదా జడ కూడా తానే వేసింది అనమాట ఇక్కడ అమ్మేమో నాకు అంత జడ ఉంటే నేను అట్లా వేసుకునేదాన్ని నాదేమో కొంచెం జడ అని చెప్పని అంటుంది సరే ఏముంది సౌరం పెట్టుకోండి అని చెప్పని అందరం కామెంట్స్ చేస్తున్నాము మా అంతా జడ ఒక్కటైనా నాది కూడా తీయండి అని చెప్పి అమ్మ వెనక్కి తిరుగుతుంది ఇక్కడ అదే అందరం నవ్వుకుంటున్నాము అండ్ ఇంకా ఇది మా ఫ్యామిలీ అనమాట ఇటువైపు అంతా అత్తగారి తరపు ఫ్యామిలీ ఇదివేమో మా పుట్టింటి తరపు ఫ్యామిలీ అనమాట సో డాడీ ఇద్దరికి న్యాయం చేయాలి కదా అని ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు వేస్తూ అయితే ఫొటోస్ దిగుతున్నారనమాట అటువైపు మామయ్య గారి దగ్గర కూర్చుని తర్వాత పెదనాన్న దగ్గర కూర్చుని ఇంక ఇక్కడ అమ్మ డాడీ అత్తయ్య గారు నిదానంగా గారు నిదానంగా ఒకళ్ళొక్కళ్ళొక్కళ్ళు యాడ్ అవుతూ మొత్తం అంతా ఫీల్ చేశాము ఇప్పుడు చూడండి తమ్ముడును దినేష్ వచ్చారు వీళ్ళ వీళ్ళిద్దరూ తర్వాత ఏమో నందుని పిలిచారనమాట ఇక్కడ దినేష్ మామూలుగానే హైట్ కదా పైన పాటికి ఇంకా హైట్ కనబడుతున్నాడని అని చెప్పి కిందకి దిగమని చెప్పాము తమ్ముడేమో నేను బావకన్నా ఎక్కువ హైట్ ఉండాలని చెప్పి కింద అయితే దిండు వేసుకున్నాడు చూడండి పిల్ల వేసుకుని హైట్ కనిపిస్తున్నాడు ఇంక నందున్ రమ్మని ఫొటోస్ కోసం అడిగితే ఎంత ఇబ్బంది పెడతాడంటే వాడికి అసలు ఫొటోస్ అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎంతో బలవంతంగా పిలవగా పిలవగా ఎప్పుడుకో వస్తాడు చాలాసేపు పిలిచాక ఇంక ఇప్పుడు వచ్చాడనమాట వచ్చిన తర్వాత కూడా చూడండి వాళ్ళ డాడీకి బిస్కెట్లు వేస్తూ ఉంటాడు వాళ్ళ డాడీ ఏం అనుకోకుండా ముందుకు ముందే అట్లాగా ముద్దు పెట్టేసి బిస్కెట్లు వేసేస్తాడనమాట ఇంకేమీ అనే ఛాన్స్ లేకుండా ఇంక తర్వాత మాంసా నేను యాడ్ అయిపోయాము మా ఆడబడిచి కూడా యాడ్ అయింది దాని తర్వాత ఇక్కడ మా పెదనాన్న డాడీ మామయ్యగారు దినేష్ బుజ్జి సారీ బుజ్జి అంటే మా తమ్ముడు నందు చూడండి అసలు కుదురుగానే ఏం చూడండి కాలు ఎట్లా ఊపి డాన్సులు స్టెప్లు వేసుకుంటా వాన్ని స్టడీగా నిలబెట్టి ఫోటో తీయడం చాలా కష్టం అండి ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇప్పుడే మాంసావాళ్ళ అమ్మమ్మ గారు సో ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా శారీ అది పెట్టేస్తున్నారనమాట ఇంకా బ్యాక్డ్రాప్ కట్టాను ఈ డెకరేషన్ అంతా ఎలా ఉంది అనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంకా చలిమిడి చూశారు కదా ఇది నేను చేసింది ఈ గిన్నెలోది చలిమిడి కూడా చాలా బాగా కుదిరింది అందరు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మాన్సా వాళ్ళ అమ్మమ్మ గారు అండ్ వాళ్ళ నైబర్స్ అనమాట ఇంకొక ఆవిడ తర్వాత అమ్మ పెద్దమ్మ వీళ్ళిద్దరూ కలిసి మాంసాకి శారీ అయితే పెడుతున్నారండి అండ్ ఇంకా ఈ ఫంక్షన్ గురించి చెప్పలేదు కదా లాస్ట్ మినిట్ వరకు చేయాలా పోస్ట్ పోన్ చేయాలా అనే ఆలోచనలోనే గడిచిపోయింది లాస్ట్ త్రీ డేస్ నుంచి మాత్రం ఇంకా చేద్దామని ఫిక్స్ అయ్యి అంతా హడావిడి హడావిడి అయిపోయిందనమాట ఇంకా అన్నీ అప్పటికప్పుడే శారీ తెచ్చుకోవటమైనా స్వీట్స్ ఆర్డర్ ఇవ్వటం అన్నా పిలుపులన్నా అన్నీ ఆ ముందే అయిందనమాట ఎందుకంటే సిచ్యువేషన్స్ చేసుకునేలాగా అనుకూలించలేదనమాట ఇంకా అందుకని చేయాలా పోస్ట్ పోన్ చేయాలని ఆలోచిస్తూ ఆగిపోయాము మా అంచ వాళ్ళ తాతగారికి అమ్మమ్మగారికి హెల్త్ బాగాలేదు సో మెయిన్ వాళ్ళే కదా వాళ్ళు లేకుండా ఎట్లాగా అని చెప్పి ఇంకా చేద్దామా వద్దాన ఆలోచనలు అయితే ఉన్నాము లక్కీగా ఇద్దరూ వెంటనే రికవర్ అయిపోయారనమాట అమ్మయ్య ఇంకా ప్రాబ్లం లేదు అని చెప్పి ఫంక్షన్ అయితే ఇంక అప్పటికప్పుడు అరేంజ్ చేసేసుకున్నాము ఇంక ఇక్కడ చూడండి డాడీ పెద్ద డాడీ ఇద్దరు ఫోటో అనగానే కాలర్ చేసేసుకుంటున్నారు చూడడానికి ఇద్దరు ఒకలానే ఉన్నారు కదా ఎంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఉండండి వీళ్ళిద్దరిని చూసి డాడీ ఫ్రెండ్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మొన్న రీసెంట్గా డాడీకి హెల్త్ బాగోకపోతే అందరూ పెదనాన్ని పలకరిస్తున్నారు ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పి పెదనాన్ని పలకరిస్తున్నారండి అట్లాగే పెదనాన్న ఫ్రెండ్స్ కూడా వచ్చి డాడీని పలకరిస్తూ ఉంటారనమాట మాకు భలే నవ్వు వస్తుంది ఇంక ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో మా ఆడబడుచు అత్తయ్య గారు మామయ్య గారు నేను దినేష్ ఇంకా ఈవిడ మా నైబర్ అనమాట మా అపార్ట్మెంట్లోనే ఉంటారు ఏంటండి లేట్గా వచ్చారు అని అంటే లిఫ్ట్ అందలేదు అని చెప్పి దినేష్ జోక్ చేస్తూ ఉంటే ఇంక అందరూ నవ్వుకున్నాం అనమాట ఇంక ఇక్కడ వీళ్ళంతా మాంస తమ్ముళ్ళు చెల్లెళ్ళు దాని తర్వాత పెద్దమ్మ పెదనాన్న కూడా వాళ్ళు తీసుకొచ్చిన శారీ అయితే పెట్టేస్తున్నారండి వీడియో స్టార్టింగ్లో ఎల్లో కలర్ శారీ చూపించాను కదా సో అది పెద్దమ్మ వాళ్ళు తీసుకొచ్చిందనమాట అది వాళ్ళు పెట్టేసి అక్షింతలు వేసేస్తున్నారు ఆ రోజు నిజంగా క్లైమేట్ చాలా అనుకూలంగా ఉందండి ఎండ రోజు ఉన్నట్టు ఉంటే గనక నిజంగా చాలా ఇబ్బంది అయిపోయేది ఆ రోజైతే అంత ఎండ లేదు అంత కూల్గాను లేదు మీడియంగా ఉందన్నమాట అసలు మేము అదే భయపడ్డాము ఎట్లాగా అసలు ఇంతమంది ఉన్నప్పుడు మనకి ఇంకా గాలి తక్కువైపోతుంది కదా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని అనుకున్నాం కానీ ఆ రోజు క్లైమేట్ కొంచెం మాకు అనుకూలంగానే ఉంది ఇంక ఇక్కడ మేము శారీ తీసుకున్నాము స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కాంబినేషన్లో శారీ అయితే తీసుకున్నామండి చిన్నప్పటి నుంచి నాకు పెదనాన్నకి ఇద్దరు ఆడపిల్లలు అనమాట వాళ్ళు మేము ముగ్గురము ఏది తీసుకున్నా సేమ్ తీసుకుంటారనమాట మా ముగ్గురికి రాఖీకైనా ఏమన్నా అయినా ఏది తీసుకున్నా సేమ్ శారీస్ కలర్ మార్పులో తీసుకుంటారు సో ఇప్పుడు మాంసా కూడా యాడ్ అయింది కాబట్టి మా నలుగురికి ఒకే రకం శారీస్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు నేను పెట్టాను కదా అదే మోడల్ శారీలో మా ముగ్గురికి కూడా అమ్మ పెట్టడానికి తీసుకుందనమాట కలర్ చేంజ్లో నలుగురము సారీ కట్టుకుందాం అన్నట్టు తమ్ముడు పెళ్ళికి కూడా అట్లాగే తీసుకున్నాము పెట్టుబడి శారీస్ మాకు పెట్టాల్సినవి ముగ్గురం కూడా కలర్ చేంజ్లో ఒకే రకం శారీస్ అయితే తీసుకున్నాము ఇప్పుడు శ్రీమంతానికి కూడా అట్లాగే సేమ్ శారీస్ తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరము అమ్మాయికి స్వీట్స్ ఫ్రూట్స్ అయితే ఒళ్ళో పెట్టేయాలి కదా ఇంకా అందరం వరుసగా నుంచున్నాం అనమాట సో నేను చలిమిడి చేశాను కాబట్టి నువ్వు చేసిన చలిమిడి నువ్వే పెట్టుకో అని చెప్పి నాకైతే చలిమిడి అప్ప చెప్పారండి సో నేనైతే ఇంకా చలిమిడి ఇచ్చేసాను అనమాట ఇంకా ఈ లిస్ట్లో అయితే అందరూ ఉన్నారు కానీ మా పెద్దక్క లేదండి మెయిన్ మాకు చాలా బాధేసిందనమాట మా పెద్దక్క లేకపోయేసరికి ఇప్పటివరకు ఏదీ స్కిప్ అవ్వలేదు తను అన్ని ఫంక్షన్స్లోనూ ఉంది కుదిరినా కుదరకపోయినా అట్లీస్ట్ వచ్చి కనిపించేది సో ఫస్ట్ టైం అనమాట తను మిస్ అవటము కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయింది అసలు చాలా ఫీల్ అయ్యాము మేమైతే తను లేదు అన్న ఒక్క ఫీలింగ్ తప్ప ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది యాక్చువల్గా తను ఉంటే గనక మా పక్కన మా ముగ్గురిని కూర్చోబెడదామని చెప్పని అయితే అనుకుందనమాట అమ్మ సో అక్క రాకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయి వద్దులే నేను చూస్తే ముగ్గురిని కలిపి చూద్దాం అనుకున్నాను తను లేకుండా మీ ఇద్దరే అయితే నాకు కూడా కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది అని చెప్పని ఇంకా అమ్మ కూడా మమ్మల్ని అడగలేదు కూర్చోమని చెప్పి ఇంకా అక్క రాలేదన్న ఫీలింగ్లోనే ఉన్నాం అనమాట అందరము పాప మ్యాక్సిమం ట్రై చేసింది బట్ రాలేకపోయింది ఇంకా పెద్దక్క వాళ్ళ అత్తగారు అండ్ చిన్నక్క వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా రాలేకపోయారండి కుదరక సో అందరూ వస్తారని చెప్పి మేమైతే అనుకున్నాము బట్ కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయారు సో ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ కన్నా అందరూ వస్తే బాగుండని అనుకుంటున్నాము ఇంకా ఫంక్షన్ అయితే మేమంత అనుకోలేదండి జస్ట్ సింపుల్గా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ వరకే పిలుచుకున్నాం అనమాట గ్రాండ్గా వద్దునే అని చెప్పానండి ఎందుకంటే ఎక్కువ టైం లేదు మేమేం ప్రిపేర్ అవ్వలేదు కదా సో ముందు నుంచి మేము ప్రిపేర్ అయి ఉంటే కనుక గ్రాండ్గా చేసుకునే వాళ్ళము లాస్ట్ మినిట్లో అనుకున్నాం కాబట్టి జస్ట్ సింపుల్గా చేసుకుందాం అని అనుకున్నాము అంతే పిలుపులకి వెళ్ళాలన్నా కూడా ఎండలోనే వెళ్ళాలి కదండి ఇంకా టైం కూడా ఎక్కువ లేదు కదా సో ఇంకా అందుకనే ఇంపార్టెంట్ వాళ్ళకి ఇంకా అవి కూడా ఫోన్లోనే చెప్పేసాం అనమాట మన వాళ్ళు అనుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా ఇంటికి వచ్చి చెప్పలేదు అని అనుకోకుండా సో ఇంకా ఫోన్లో చెప్పినా కూడా వచ్చారు ఫంక్షన్ అయితే మాత్రం అనుకున్న దానికన్నా కూడా చాలా గ్రాండ్గా జరిగిందనే అనిపించిందండి అందరూ అన్నారు కూడా చాలా బాగా చేశారు సింపుల్ సింపుల్ అని చెప్పి గ్రాండ్గానే చేశారని చెప్పి అన్నారు సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ తర్వాత మెమరబుల్గా ఉండిపోతాయి కదా ఇంకా మాన్సా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి ఫంక్షన్ బాగా జరిగిందని చెప్పి ఇంక ఇప్పుడు గాజులు వేసేదైతే మాన్సా వాళ్ళ పిన్ అనమాట వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో ఇంకా వీళ్ళంతా కూడా మాన్సా తరపు అనమాట ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నా వీడియోస్ బాగా ఫాలో అవుతున్నారంటండి అందరూ అయితే చలిమిడి బాగా చేశావు బాగా చేసావు వీడియోలో చూస్తే అర్థమైంది టేస్ట్ చూపించు అని చెప్పి అన్నారండి టేస్ట్ కూడా చాలా బాగుంది బాగా చేసావు అని చెప్పి అందరూ అన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో నా వీడియోస్ ఫాలో అవుతున్నామని చెప్పి నా వీడియోలో ఉన్న ప్రతి కంటెంటు వాళ్ళు చెప్తున్నారనమాట సో ఈరోజు ఇక్కడికి వెళ్ళావు ఈ పని చేసావు ఆ పని చేసావు మేము రెగ్యులర్గా ఫాలో అవుతున్నాము అని చెప్పని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫంక్షన్కి రాని అయితే యూట్యూబ్లో పెట్టేస్తావు కదా మేము చూస్తాము తొందరగా పెట్టు వెయిట్ చేస్తున్నాం అని కూడా అన్నారండి సో అందరూ చూసి నా వీడియోనైతే ఎంజాయ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా బాయ్